శర్మగారు, మరి అసలు ఉత్తరాయణ పుణ్యకాలం గొప్పదా లేదా దక్షిణాయన పుణ్యకాలం గొప్పదా? మంచి ప్రశ్న అమ్మా. రెండు కళ్ళుల్లో ఏ కన్ను గొప్పది అంటే ఏం చెప్తాం? రెండిటికీ ప్రాధాన్యం ఉంటుంది. అట్లాగే ఉత్తరాయణ పుణ్యకాలము గొప్పదే, దక్షిణాయన పుణ్యకాలము గొప్పదే. కాకపోతే ప్రజల్లో మాత్రము ఉత్తరాయణమే చాలా గొప్పది అనేటువంటి ఒక నానుడి పడిపోయింది. అది ఎంతమాత్రం కూడా నిజం కాదు. ఉత్తరాయణము దేవతాకాలము అని, దక్షిణాయనము పితృదేవతల కాలము అని చెప్పడం వలన ఓహో దేవతాకాలమే చాలా గొప్పది ఎట్లాగూ, కనుక దక్షిణాయన పితృదేవతల కాలం గనక ఇది అంత గొప్పది కాదు, కనుక ఉత్తరాయణంలోనే పెళ్లిళ్ళు చేసుకోవాలి, ఉత్తరాయణంలోనే గృహప్రవేశాలు చేసుకోవాలి, ఉత్తరాయణంలోనే శుభకార్యాలన్నీ కూడా చేసుకోవాలి, దక్షిణాయనం వచ్చిన తర్వాత ఇక ఎట్లాంటి శుభకార్యాలు ఆచరించకూడదు అనేటువంటి ఒక అపోహ చాలా మందిలో కూడా ఉంది. ఇదంతా కూడా వాస్తవానికి అపోహ మాత్రమే అమ్మ. ఉత్తరాయణం ఎంతటి గొప్పదో దక్షిణాయనం కూడా వాస్తవానికి అంతే గొప్పది. ఎందుకు దక్షిణాయనం గొప్పది అని ఇక్కడ చెప్పుకోవాల్సింది వస్తుంది అని అంటే, ఇంతకు ముందే చెప్పాను, దక్షిణాయన ప్రారంభం నుంచి కూడా మనకు పగటి కాలం తక్కువయ్యి రాత్రికాలం ఎక్కువగా ఉండడం వలన ఈ భూమి పైన సూర్యుని యొక్క కిరణాలు చాలా తక్కువగా పడడం వలన జీవరాశి పోషకుడైనటువంటి సూర్యుని యొక్క ప్రభావము ఉత్తరాయణం కంటే కూడా దక్షిణాయనంలో తక్కువగా ఉండడం వలన, ఎప్పుడైతే ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్యభగవానుని యొక్క కిరణ ప్రసరణలు అనేటువంటివి తగ్గిపోతాయో అప్పుడు మనిషి అనారోగ్యాల బారిన పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలి అని అంటే భగవంతుణ్ణి చేరువలో ఉంటూ, భగవంతునికి చేరువలో ఉంటూ ఉపాసన ద్వారా యమదంష్టికలు ఈ కాలంలో బయలుపడుతూ ఉండి కలరా బశూచి వంటి అంటురోగాల బారిన పడే ప్రమాదాల జోరికి పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక వాటి నుంచి మనిషిని రక్షించుకోవడం కోసము ఈ సమయమంతా కూడా ఉపాసన చేయాలి. కనుక ఉపాసనల ద్వారా భగవంతుడికి చేరువలో ఉండి మనిషి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతాడు. కనుక ఇప్పుడు ఈ సమయం అంతా కూడా ఉత్కృష్టమైనటువంటి సమయంగా చెప్తాం. అంటే ఉపాసనా కాలము ఇదంతా దక్షిణాయనం కదా. ఉపాసన ఉత్తరాయణం కంటే కూడా దక్షిణాయనంలోనే మనిషి ఎక్కువగా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి కదా. అంటే ఈ సమయం అంతా కూడా దక్షిణాయనం 6 నెలల పాటు ఉపాసన కాలంగా చెప్పుకుంటున్నాం గనక, అంటే 12 నెలల పాటు భగవంతుని యొక్క భగవంతుని నామస్మరణ చేస్తూనే ఉండాలి. అందులో విశేషంగా ఈ దక్షిణాయనంలో ఎక్కువగా చేస్తూ ఉంటాం గనక భగవంతునికి చేరువుగా ఉండేటువంటి కాలం ఏది? దక్షిణాయనం మాత్రమే. అంటే ఉత్తరాయణం కంటే ఒక ఇంత దక్షిణాయనమే గొప్పది అని కూడా చెప్పుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి కదా. కనుక దక్షిణాయనము విశిష్టమైనటువంటి కాలంగా చెప్పుకుంటాము. జీవరాశి ఆరోగ్యాన్ని పొందడం కోసము ఈ దక్షిణాయనం అంతా కూడా ఉపాసన చేస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడమ్మా, ఆషాఢమాసం వచ్చేసరికి మనకు వైశాఖ జ్యేష్ఠ మాసాల కంటే కూడా ఆషాఢమాసం నుంచి మనకు వర్షాలు ప్రారంభం అనేటువంటిది జరుగుతుంటుంది. చైత్ర వైశాఖాలు తర్వాత జ్యేష్ఠ ఆషాఢ మాసాలు గ్రీష్మ ఋతువే. అయిన గ్రీష్మ ఋతువు నుంచి ఆషాఢమాసం నుంచి మనకు వర్షాలు ప్రారంభమవుతాయి. కనుక ఆషాఢం తర్వాత వచ్చేటువంటి శ్రావణ భాద్రపదాల్లో వర్షాలు అధికమవుతాయి. అంటే ఇప్పుడు ఈ కాలంలో వర్షాలు అధికంగా ఉండడం వలన నేల అంతా కూడా ఎలా ఉంటుంది? పచ్చిగా ఉంటుంది. అంటే వెట్ భూమి మీద, అంటే పచ్చిగా ఉన్నటువంటి స్థలం మీద క్రిమి కీటకాలు బ్యాక్టీరియా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందరికీ తెలిసినటువంటిది, వెట్గా ఉన్నటువంటి ప్రదేశంలో బ్యాక్టీరియా ఉంటుంది. కనుక ఎప్పుడు డ్రైగా ఉండాలి, కిచెన్ కానీ బాత్రూమ్ కానీ డ్రైగా ఉండాలి అని అందరూ చెప్తూ ఉంటారు కదా. ఇంట్లో మనం ఆ జాగ్రత్తలు పాటిస్తూ ఉంటాం కదా. అదేవిధంగా ఈ భూమి పైన కూడా ఈ పచ్చి అనేటువంటిది, పచ్చిదనము ఎక్కువగా ఉంటుంది. కనుక పచ్చిదనంతోనే పచ్చదనం కూడా ఉంటుంది. కనుక ఈ సమయంలో బ్యాక్టీరియా అధికంగా ఉండి క్రిమికీటకాలు ప్రబలేటువంటి అవకాశాలు ఉండి ఈ క్రిమికీటకాల వలన మనిషి అనారోగ్యాల బారిన పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక మనిషి అనారోగ్యాల బారిన పడకుండా ఉండడం కోసము వైద్యం యొక్క అవసరం ఎంత ఉంటుందో
ఇంకా శివ విశ్వాయ భేషజీ అని చెప్తారు గనక, వైద్యుల్లోకెల్లా వైద్యుడైనటువంటి వాడు పరమేశ్వరుడు గనక, అట్లాంటి పరమేశ్వరుని యొక్క పాదాలు పట్టుకొని ఉపాసన చేసేటువంటి కాలము ఈ దక్షిణాయనము. ఈ దక్షిణాయనంలోనే మనకు గణపతి నవరాత్రులు చేస్తాము, అనంత పద్మనాభస్వామి వ్రతాన్ని చేస్తాము, అమ్మవారి నవరాత్రులు చేస్తాము, రోజు ఈ శరన్నవరాత్రులు అన్నీ కూడా చక్కగా ఉదయము సాయంత్రము అమ్మవారిని విశేషంగా ఆరాధన చేస్తాము. ఆ తర్వాత కార్తీక మాసం ప్రారంభమవుతుంది. శివకేశవులకు ఇష్టమైనటువంటి కార్తీక మాసం అంతా కూడా దక్షిణాయనమే. కార్తీక మాసం అంతా కూడా ఆసేతు హిమాచలం అంతా కూడా అన్ని దేవాలయాలు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మనం దేవాలయాల్లో అన్నిట్లో కూడా ఈ దీపకాంతులతోనే దేవాలయాలు కనబడుతూ ఉంటాయి, కానీ లైట్లు వేసుకోవాల్సినటువంటి విద్యుత్ దీపాలు కూడా అవసరం లేనటువంటి పరిస్థితి. దీపాల వెలుగులో మనం భగవంతుని చూస్తూ ఉంటాం గనక, అట్లాంటి దివ్యమైన భవ్యమైనటువంటి కార్తీక మాసం కూడా ఈ దక్షిణాయనంలోనే వస్తుంది. కార్తీక పురాణాలు చదువుకుంటాము. కార్తీక మాసం అంతా కూడా శివ విష్ణువుల యొక్క ఆరాధన విశేషంగా చేస్తాము. అటు శివాలయాల్లో రుద్రాభిషేకాలు, ఇటు కేశవాది ఆలయాల్లో ఈ విష్ణు సహస్రనామ పారాయణాలు, ఇట్లా విశేషంగా చేసుకునేటువంటి మాసము ఈ కార్తీక మాసము. ఈ కార్తీక మాసం కూడా మనకు దక్షిణాయనంలోనే వస్తుంది కనుక దక్షిణాయనం ఎంత మాత్రం కూడా తక్కువ చేయాల్సినటువంటి కాలం ఎంత మాత్రం కాదు. అయితే దేవతాకాలంగా ఉత్తరాయణం చెప్పుకుంటున్నాం గనక, ఉత్తరాయణంలో మనకు దేవతా ప్రతిష్టలు, ఈ ఉపదేశంకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఉత్తరాయణంలో చేసుకుంటారంటే ఉపదేశపు ఉపనయనాలు లేదా మంత్రోపదేశాలన్నీ కూడా ఉత్తరాయణంలో చేసుకుంటారు. దక్షిణాయనంలో వివాహాలు చేసుకోవద్దని కానీ, దక్షిణాయనంలో గృహప్రవేశాలు చేసుకోవద్దని కానీ, దక్షిణాయనంలో శంకుస్థాపనాది కార్యక్రమాలు చేసుకోవద్దని కానీ ఎంతమాత్రం కూడా లేదు. కార్తీక మాసంలో చేసేటువంటి దానాలన్నీ కూడా విశిష్టమైనటువంటి దానంగా పరిగ్రహిస్తారు కనుక, అట్లాంటి కార్తీక మాసంలో కన్యాదానాన్ని కూడా ఆచరించి ఆ పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుతారు కనుక దక్షిణాయనం ఎంత మాత్రం కూడా చిన్న చూపు చూడాల్సినటువంటి అవసరం లేదు. ఉత్కృష్టమైనటువంటి సమయము దక్షిణాయనం. చాలా చక్కగా వివరించారు శర్మ గారు. నరేష్ గారు, మరి ఇంతకు ముందే చాతుర్మాస వ్రత దీక్ష నియమ నిబంధనల గురించి తెలియపరిచారు. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ చాతుర్మాస వ్రత దీక్షని ఆచరించలేని వారు ఉంటారు, మరి అలాంటి వారు ఏం చేయాలండి? చాతుర్మాస్యం ఆచరించలేని వారు అర్ధ చాతుర్మాస్యం చేసుకోవచ్చు. అర్ధ చాతుర్మాస్యం అంటే ఇంతకుముందు నేను చెప్పాను, ఆషాఢశుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని, కార్తీక ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అని, భాద్రపద ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటాం. అంటే ఇప్పుడు ఆషాఢ మాసంలో మొదలుపెట్టుకొని భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఏకాదశి వరకు దాన్ని అర్ధ చాతుర్మాస్యంగా చేసుకోవచ్చు. అర్ధ చాతుర్మాస్యం కూడా వీలు కాని వారు ఆహార నియమాలు అవి పాటిస్తూ చేసుకోవచ్చు. అవి కూడా చేయని వారు కార్తీక మాసంలో తప్పకుండా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి. శరీరం సహకరించదు అనుకునేవారు రెండు పూట్ల భోజనం చేస్తూనే విష్ణుమూర్తి ప్రీతికై విష్ణు సహస్రనామ పారాయణం. ఇప్పుడు శర్మగారు చెప్పినట్టుగా ఎవరైనా ఉపదేశం ఉన్నవాళ్ళైతే వాళ్ళు చక్కగా జపము, తర్పణము, హోమాలు, స్వాధ్యాయము, దాంతోపాటుగా తప్పకుండా చతుర్వేద పారాయణము చేయడము లేదా చతుర్వేద పారాయణము వినడం. ఎక్కడ చతుర్వేద పారాయణం జరిగినా కూడా ఏదైనా వేద పాఠశాలకు వెళ్ళి అక్కడ కూర్చొని వేద పారాయణం వినడము లేదు, వేద పారాయణం ఇంట్లో చేయించుకోవడము, ముఖ్యంగా పురుషసూక్త పారాయణం, ఇవన్నీ చేసుకోవడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. ఇవన్నీ కూడా విష్ణుమూర్తి ప్రీతి కొరకే చేసుకోవాలి. ఈ విధంగా ఆచరించుకోవాలి. ఉపాసన కాలం దక్షిణాయనం ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.